ఇస్తున్నందు ప్రియమైన దేవుని విడిలారా మరొకసారి ప్రభుపక్షంగా నిలబడడానికి కృపు చూపిన దేవునికి మొదటిగా నేను వందనస్తుంది అలాగే నన్ను ప్రేమించి నా టీవీ పరిచర్యను స్పాన్సర్ చేస్తున్నటువంటి మా ప్రియులు సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ గారు అయినటువంటి దేవరిపల్లి భాను ప్రకాష్ గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అలాగే అనేక మంది ప్రతి బుధవారము సాయంత్రము ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రార్థనా టీవీలో వస్తున్నటువంటి మా వర్తమానాలు వింటూ ఆధ్యాత్మిక బలపడుతూ మరి మీ అభిప్రాయాలు మీ ప్రార్థనా అవసరతలు తెలియపరుస్తూ మా పరిచయను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబపక్షంగా మా సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మరి దేవుని పునరుద్ధాన ప్రత్యక్షతలు అనే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆయన ఎందుకు పునరుద్ధానుడైన తరువాత ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాలు కొన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఈ వారం కూడా ఆయన పునరుద్ధానుడైన తరువాత ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడో మరొక కోణంలో మనము ధ్యానం చేద్దాం యస్సు ప్రభు వారు ఎరుశలేములో సెలవు వేయబడిన తరువాత ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆ పట్టణంలో నుంచి ఇద్దరు అవనస్తులు వారి గ్రామానికి వెళ్తూ ఆయన సెలవు మరణాన్ని గురించి ఆయన పునరుద్ధానాన్ని గురించి వారు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభులు వారు వారితో కూడా నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కొన్ని శ్రేష్టమైన ఆ మాటలు మనము ఆ వాక్య భాగంలో చూస్తాం లోక రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు మనం గమనించినట్లయితే ప్రియదేవుని అక్కడ ఇద్దరు యవనస్తులు వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రభువారు కూడా వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారు ఆయనను గుర్తుపట్టలేదు వారి గ్రామానికి సమీపంగా వచ్చినప్పుడు వారు ఆయనని బలవంతం చేశారు ప్రొద్దుకుంకుతూ ఉంది కాబట్టి ఈ రాత్రి మా గ్రామంలో లేదు మా పట్టణంలో ఉండి మాతిద్దం తీసుకొని వెళ్ళడం ప్రభువారు వారితో కూడా వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం అక్కడ ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి వచ్చినా మనం చదివినట్లయితే ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా వారు అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను నందు ప్రియమైన దేవుని విడలారా ఎందుకు ఆయన పునరుద్ధానుడైన తర్వాత ప్రత్యక్షపరుచుకున్నాడంటే మన మనోనేత్రములు తెరవబడట కొరకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు ఈరోజున చాలామంది నేత్రాలు ముయ్యబడిన అనుభవాల్లో ఉన్నాయి ప్రభువుని చూడలేని అనుభవాలు ఆయన అద్భుత కార్యాలను చూడలేని అనుభవాలు ఆయన సిలువ శ్రమలను చూడలేని అనుభవాలు ఆయన మరణమును గెలిచి సమాధిని గెలిచి పునరుద్ధానుడు అయ్యాడు అంటే ఇంకా ఆ మాటలో నమ్మలేక చూడలేక మనోనాత్రంలో మొయ్యబడిన అనుభవాలలో ఈరోజున చాలామంది ఉన్నారు వారి మనోనాత్రములు తెరవటం కొరకు ఆయన ఆ పునరుద్ధాన ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం ఉన్నాను ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయనతో నడుస్తూ ఉన్నారు కానీ ఆయనను చూడలేని గురుడితనం ఆయనను గుర్తుపట్టలేని ఈ రోజున కూడా చాలామంది ప్రభుతో ఉంటూ ఉన్నారు ప్రభు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు వాక్యాన్ని వింటున్నారు కానీ ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడలేని మనోనేత్రములు ముయ్యబడిన అనుభవాలలో ఈరోజును కూడా చాలామంది ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ యవన ఈ యవనస్తులు ప్రభువారితో వారితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు వారితో నడుస్తూ ఉన్నాడు కానీ ప్రభువును వారు గుర్తుపట్టలేకపోయి ఎప్పుడు వారి మనోనేత్రములు తెరవబడ్డాయంటే ఆయన ఆ రొట్టెను విరిచి వారికి ఇచ్చినప్పుడు వారు ఆ రొట్టెను భుజించినప్పుడు వారి నేత్రములు తెరవబడ్డాయి ప్రభువును గుర్తుపట్టినట్టుగా చూస్తున్నా ఇంకా వారు మాట అంటారు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో మంట మండలేదా అనే మాటను అంటారు అంటే వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా ఈరోజున చాలామంది వాక్యం వింటున్నారు కానీ వారిలో ఆ మంట ఆ రగిలింపు అనుభవాలు రాలేక ఆ ప్రభువును చూడలేని ఆ గురుడితనాన్ని కలిగి ఉన్నారు అటువంటి వారి మనోనాత్రంలో తెరవటం కొరకే ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన జీవితాల్లో కూడా ప్రభువుని చూడాలి ప్రభు అద్భుత కార్యాలను చూడాలి ప్రభు ఆశ్చర్య కార్యాలను చూడాలి అని చెప్పి ఇప్పుడు కూడా ఆయన ఈ పునరుద్ధానాన్ని ఈ పునరుద్ధాన ఆదివారాన్ని అలాగే ఆయన బల్లాను మనకు చూపిస్తూ ఇంకా ఎవరైనా మనోన్యాత్రములు ముయబడిన అనుభవాల్లో ఉండి ఆ సెలవును చూడలేని అనుభవాల్లో ఆ సెలవు శ్రమలను చూడలేని అనుభవాలలో ఆయన అద్భుత కార్యాలు చూడలేని ఆధ్యాత్మిక గురుడితనము కలిగిన వారి మనోన్యాత్రములు తెరవటం కొరకు ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడలారా అలాగే బైబిల్లో చాలామంది ప్రభువును చూడలేని ఆధ్యాత్మిక గురుడితనము కలిగిన వారిని ప్రభు వారి నేత్రములు ఎలాగూ తెరచాడో ఒక రెండు మూడు ప్రాముఖ్యమైన విషయాలను మనము ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియా దేవుని విడలారాం ఎందుకంటే ఆదిమ సంఘ ప్రారంభంలో సౌలు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు అపోస్తులను దూషిస్తూ ఉన్నాడు ఆయన నామాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరినీ భయపెడుతూ వారిని దూషిస్తూ వారిని చంపడానికి అధికారము పొందుకొని దమస్కో మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు మీరు అపోస్టు కార్యగ్రమములు తొమ్మిదవ అధ్యాయము చదివినట్లయితే ఆ అనుభవాలన్నీ ఉంటాయి అంటే ఆయన సెలవు వేయబడిన యేసుని చూడలేని అంధత్వం రెండవది పునరుద్ధానుడైన ఆ యేసుప్రభులు వారిని చూడలేని అంధత్వం కలిగి ఉన్నాడు అలాగే ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు కూడా చూడలేని అనుభవాలలో అంధత్వం కలిగి ఏసుప్రభువుని దూషిస్తూ లేదు ఆయన నామం అంగీకరించిన వారిని హింసిస్తూ బయలుదేరిన వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు అతను నేత్రంలో తెరవాలనే దేవుడు ఒక ప్రణాళిక కలిగి దమస్కో మార్గంలో ఆయన దర్శించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఆ స్వరము విన్నారు కానీ చాలామంది ఆయనను చూడలేకపోయారు శవులు కూడా స్వరము విన్నాడు కానీ యేసు ప్రభువును చూడలేకపోయాడు అంటే యేసు ప్రభువును చూడలేని ఆధ్యాత్మిక అంధత్వం కలిగి ఉన్నాడు శవులు ప్రియాదేవుని విడిలానా ఈరోజును కూడా మనలో కూడా చాలామంది అటువంటి అంధ అనుభవాల్లో ఉన్నవారి మనోనాస్త్రములు తెరవటం కొరకు ఆయన పునరుద్ధాన ప్రత్యక్షత అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడు గుడ్డివాడైపోయాడు మూడు దినాలు అన్నపానం లేని అనుభవాల్లో ఉన్నాడు దేవుని బిడార సవులు అప్పుడు యేసుప్రభు వారు అననయ్య అనే భక్తుణ్ణి సవుల దగ్గరికి పం వెళ్ళమన్నప్పుడు అననయ్య అంటాడు అయ్యా ఎరుశలేములో కూడా నీ నామమును బట్టి అంగీకరిస్తున్న వారిని హింసించడానికి అధికారము పొందుకొని వస్తున్న ఆ వ్యక్తి అని ఆయన గురించి చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు అతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు నా కొరకు ఎన్ని శ్రమలు పొందబోతున్నాడో నువ్వు చూస్తావు వెళ్ళి ఆయన కొరకు నువ్వు చేయమని ఆయన అననయ్యకు ప్రభులు వారు చెప్పినప్పుడు అననయ వెళ్ళి సౌలతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అపోస్తుల కార్యగ్రంథములు తొమ్మిదవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు మనం చదివినట్లయితే అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడిను అనని ఆ ప్రార్థన చేయకముందు అతను గుడ్డితనం కలిగి ఉన్నాడు అంధత్వం కలిగి ఉన్నాడు ఆ కంటికి కొన్ని పొరలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రార్థించినప్పుడు పొరలు రాలిపోయి చూపు పొందుకొని ఆహారము భుజించి బలపడ్డట్టుగా చూస్తున్నాం అంటే ఆ పొరలు దేవునికి సవులకి అడ్డుగా వచ్చాయి దేవుని చూడలేక అతని కళ్ళు ముయ్యబడడానికి ఆ పొరలే కారణము ఏ పొరలంటే అతను నేను బలవంతుడును అనే పొరలు నేను జ్ఞానవంతుడును అనే పొరలు నేను సన్నిహేంద్ర సభలో సభ్యుడిననే అతిసేపు పొరలు కలిగి ఉండి దేవుణ్ణి దూషిస్తూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు అనుభవాల్లో జీవిస్తూ ఉన్నాడు ఆ పొరలే ఆయన గుడ్డితనమునకు కారణము ఆ పొరలే దేవుణ్ణి చూడలేకపోవడానికి కారణము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఈరోజున కూడా విశ్వాసులైన మనలో కూడా చాలామందిని ప్రభువును చూడలేకపోవడానికి అటువంటి పొరలు అడ్డుగా ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కొంతమంది అధికారము అనే పొరలు కొంతమంది ధనవంతులు ధనము కలిగి ఉన్నాము అనే పొరలు కొంతమంది మేము జ్ఞానము కలిగిన వారము అనే పొరలు ఈ అతిశయ పొరలు వారికి అంధత్వాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి ఆధ్యాత్మిక గుడితనాన్ని కలుగు చేస్తూ ఉంది దేవుని మందిరానికి వెళ్ళలేని గుడితనము దేవుని వాక్యము చదవలేని గుడితనము దేవుని చూడలేని దేవుని కార్యాలు దేవుని అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూడలేని అంధత్వం కలిగి ఉండడానికి కారణము పొరలు అతిశయ పొరలు అధికారపు పొరలు మేమే గొప్పవారము మేమే జ్ఞానవంతులము అనే కొన్ని పొరలు కలిగి ఉండబట్టి ప్రభువును చూడలేకపోతూ ఉన్నారు ప్రభు ప్రత్యక్షతలు చూడలేకపోతున్నారు ప్రభు పునరుద్ధానాన్ని చూడలేకపోతూ ఉన్నారు వాక్యం ఇచ్చిన ప్రియా దేవుని బిడలారా ఎప్పుడైతే అననయ్య ఎల్లి ప్రార్థించాడో సవులు ఆ కళ్ళలో నుంచి పొరలు రాలిపోయినప్పుడు చూపు పొందుకొని బాప్తిసము పొంది ఆహారము పుచ్చుకొని బలము పొందినట్టుగా బైబుల్లో చూస్తూ ఉన్నాం ఈరోజున మనం కూడా ఆ పొరలో రాల్చబడి ప్రభులు వారిని చూడాలి అని నీ కొరకు నా కొరకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని ఈ రోజున కూడా చాలామంది ప్రభులు వారిని చూడలేకపోతూ ఉన్నారు చాలామంది దేవుని కార్యాలను చూడలేకపోతూ ఉన్నారు నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బిడల జీవితాల్లో దేవుడు ఎందుకు నిన్ను ఆశీర్వాదపు అనుభవాలకి నడిపిస్తూ ఉన్నాడంటే ప్రభువును చూస్తావేమోనని సెలవులో వేలాడుతున్న ఏసైను చూస్తావేమోనని ఆయన పాదాల దగ్గరికి నువ్వు వస్తావేమోనని ప్రభులు వారు నీ కొరకు కొన్ని ప్రణాళికలు సిద్ధపరిచి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే అవేమి చూడకుండా నీ ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు కానీ ఆశీర్వాదాలకు కారణమైన యేసు ప్రభులు వారిని చూడలేని కన్నులు కలిగి జీవిస్తూ ఉన్నాం ఈరోజున మనం చాలామంది ప్రభువును చూడలేని నేత్రములు కలిగి ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడలేకపోవడానికి మనలో కొన్ని పొరలు లాంటి అనుభవాలు ఉన్నాయి ఈ వాక్యం ద్వారా ఆ పొరలను మనం తొలగించుకోవాలి ఆ పొరలు మనం రాల్చుకోవాలి సౌలులాగా పౌలుగా మార్చబడి ప్రభులు వారిని చూసి ప్రభు పరిచర్యలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించి ప్రభు అప్పగించిన పని నమ్మకంగా తుదిముట్టించిన పౌలులాగా నీవు నేను మారాలి అని ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలు మనకు అనుగ్రహించాడంటే ముయ్యబడిన మన మనోనేత్రములు తెరవబడటం కొరకు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక మాటను కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రతి వ్యక్తి జీవితంలో మామూలుగా చూసే కన్నులుంటాయి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కార్యాలు చూడటానికి మన మనోనేత్రంలో తెరవబడాలి అని అంటే దేవుని బిడలరా మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చాలామంది సంఘాలలో ఆరాధిస్తున్నప్పుడు ప్రభులు వారిని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఈ బాహ్యమైనటువంటి ఈ నేత్రాలను మూసి మనోనేత్రంలో తెరచి ప్రభును స్థుతిస్తూ ప్రభును చూస్తూ ఉంటారు విశ్వాస జీవితంలో ప్రభువుని చూసే కన్నులు మనము కలిగి ఉండాలి అని అంటే ఈ బాహ్యపు కన్నులు ముయ్యబడాలి మనోనేత్రములు తెరవబడాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రతి మనిషి జీవితంలో మనోనేత్రములు ఉంటాయి అనే విషయాన్ని నేను ఒక సందర్భంలో మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం మనం గమనించినట్లయితే పదిహేనవ వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ ఆరవ అధ్యాయంలో ఒక వృత్తాంతాన్ని మనం చూస్తాం ఆ పట్టణంలో ఇజ్రాయిల్ దేశంలో ప్రవక్త అయినటువంటి ఎలిషా ఉంటాడు ఆ ఇజ్రాయలు రాజుకి వ్యతిరేకంగా సిరియా రాజు ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చి ఆ ఇజ్రాయలు రాజుని జయించి ఆ రాజును రాజ్యాన్ని స్వాధీనపరుచుకోవడానికి ఆయన ప్రణాళికలు సిద్ధపరుస్తూ ఉంటాడు ఇదిగో ఈ ప్రాంతంలో మనము ఆ దేశాన్ని ముట్టడిస్తే మనం విజయం పొందుకుంటామని వారు ప్రణాళికలు సిద్ధపరిచేలోపు ఈ విషయం ఇజ్రాయలు రాజుకు తెలిసి ఆ సిరియా రాజు ఏ ప్రాంతంలో ముట్టడించబోతు ఉన్నాడో అది ముందే తెలుసుకొని తన సైన్యాన్ని ఆ ప్రాంతంలో వారికి ఎదురుగా నిలబడ్డప్పుడు రాజు ఓడిపోతూ ఉన్నాడు ఇజ్రాయలు రాజు విజయం పొందుతూ ఉన్నాడు అటు రెండు మూడు సందర్భాలు జరిగిన తరువాత రాజుకు అనుమానం వస్తుంది నేను ఇంత పగడ్బందీగా ఆ మీద దానికి దండెత్తడానికి నేను ప్రణాళిక సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు ప్రణాళిక సిద్ధపరుస్తున్నప్పుడు ఈ విషయం ముందుగానే ఇజ్రాయల్ రాజుకి ఎలా తెలుస్తూ ఉంది మన సైన్యంలో ఎవరో వేగులు వారు ఉన్నారు మన వర్తమానాలు మన శత్రు రాజుకు అందించే వారు ఎవరో ఉన్నారు వారిని కనుగొనండి అని సైన్యానికి చెప్పినప్పుడు వారిలో ఉన్న ఒక వ్యక్తి ఆ సిరియా రాజుతో చెప్తూ ఉన్నాడు అయా మనలో ఎవరు మన సైన్య రహస్యాలను శత్రురాజుకు తెలియపరిచేవారు లేరు కానీ మనం ఏ ప్రణాళికలు అయితే సిద్ధపరుస్తూ ఉన్నామో అవి వారి దేవుడికి తెలుస్తూ ఉంది వారి దేవుడు ఆ దేశంలో ఉన్న ప్రవక్తకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆ ప్రవక్త వారు రాజుకు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక వారు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నారు అనే ఆ సత్యాన్ని తెలియపరిచినప్పుడు ఆ రాజు ప్రవక్త అయినటువంటి ఎలిషా మీద కోపం తెచ్చుకొని ఒక సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు మీరెళ్ళి ఆ దేశం మీదకి వెళ్ళి ఆ ప్రవక్త ఇంటిని ముట్టడించి ఆ ప్రవక్తను బంధించి తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ రాత్రి ఆ సిరియా అంతా కూడా వెళ్ళి ఆ ఎలిషా నివసించినటువంటి ఆ గృహం చుట్టూ వారు మరి ఉన్నట్టుగా మనం చూస్తాం తెల్లవారినప్పుడు ఎలిషా దగ్గర ఉన్నటువంటి పనివాడు లేదు సేవకుడైనటువంటి గెహజీ వచ్చి చూసి ఆ శత్రు సైన్యములు ఆ ప్రవక్త ఇంటిని చుట్టుముట్టినప్పుడు భయపడిపోతాడు భయపడిపోయి ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయా మనల్ని బంధించడం కొరకు మన శత్రు సైన్యం మన ఇంటిని చుట్టుముట్టి ఉంది ఇక మనం తప్పించుకోలేం మనం అని చెప్పినప్పుడు ఎలిషా ప్రార్థన చేస్తాడు ప్రియదేవుని విడల చూడండి ఆ పదహారవ వచ్చిన మనం చదివినట్లయితే ఆ దైవజనుడు తనగా అతడు భయపడవద్దు మన పక్షమునున్న వారు వారికంటే అధికలై ఉన్నారని చెప్పి ఎగోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా ఎగోవా పని వాని కండ్లను తెరవ చేసిన గనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను అప్పటి వరకు బాహ్య నేత్రములతో చూశాడు శత్రువును చూసి భయపడ్డాడు ఎప్పుడైతే ప్రవక్త ఆ పనివాడి మనోనేత్రములు తెరవమని ప్రార్థన చేశాడో దేవుడు గహజీ మనోనేత్రములు తెరచినప్పుడు దైవజనుడు చుట్టూ దేవుని సైన్యము భద్రత ఉండటము అగ్ని రథములు సేవకుడు చుట్టూ కాపలా ఉండటము ఆ పనివాడు చూసినట్టుగా మనం చూస్తున్నాం అంటే మన మనోని అస్త్రంలో తెరవబడాలి అని అంటే ప్రార్థనానుభవం కలిగి ఉండాలి ఈరోజున్న ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది దైవ సేవకుల మీద తిరుగుబాట్లు చేస్తూ ఉంటారు చాలామంది దైవజనులని బాధ పెడుతూ ఉంటారు చాలామంది దైవజనులకి హాని చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎన్ని ప్రయత్నాలు సంఘాలలో జరుగుతూ ఉన్నా దేవుడు దైవజనులకి ఒక కాపుదలిచ్చాడు దైవజనులు చుట్టూ ఆయన ఒక కంచి వేశాడు ఒక అగ్ని కంచి వేశాడు ఎవరు కూడా దాన్ని దాటి వచ్చి దైవజనుడు ముట్టలేరు ముట్టినవారు నిలబడలేరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు నా సత్యం తెలుసుకోలేక అనేక మంది దైవజనుల మీద తిరుగుబాటు చేసి ఓడిపోతూ ఉన్నారు అనేక మంది దైవజనులు దూషించి శాపాలు తెచ్చుకుంటున్నారు అనేక మంది దైవజన్ కన్నిటికీ కారణమయ్యి ఓటమి అనుభవాలలో వ్యాధులు బాధలలో అవమానాల నిందలలో ఓడిపోయిన అనుభవాల్లో వారు ఉంటున్నారు కారణం ఏంటో తెలుసా దైవజనుడు బలహీనుడే కావచ్చు దైవజనుడికి ఎవరు బంధువులు లేకపోవచ్చు దైవజనుడు బలపరిచేవారు ఎవరు ఆ సంఘంలో లేకపోవచ్చు కానీ దైవజనుడు పక్షంగా దేవుని కాపుదల ఉన్నది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియా దేవుని బిడలారా దైవజనుడు చుట్టూ ఆయన అగ్ని రథములను ఉంచే దేవుడు దైవజనుడు పరిచర్యకు ఎదురు నిలబడితే ఆయన సహించే దేవుడు కాదు ప్రియాదేవుని బిడలారు అందుకే ఎలిషాను బంధించడానికి వచ్చిన వారు ఏమైపోయారంటే అంధత్వం కలిగిపోయి గుడ్డివాడైపోయారు వారందరూ కూడా బలాజ్యులు బలము కలిగిన వారు సైన్య యుద్ధ వీరులు ఇప్పుడు ఏమైపోయారంటే వారి నేత్రములు మోయబడ్డాయి గుడ్డివారైపోయారు ఆ దారి తెలియక వారు చీకటిలో తవుడుతూ తిరుగుతూ ఉన్నారు ఎలిషా వారిని రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు ఆ గుడ్డివారు రండి మీకు ఆ ప్రవక్తను చూపిస్తానని చెప్పి వెళ్ళి మరలా ప్రార్థన చేసినప్పుడు వారి నేత్రములు తెరవబడ్డాయి రాజు అంటున్నాడు మన శత్రువులు కదా వారిని చంపి మన పగ తీర్చుకుందామంటే దైవజేడు అంటున్నాడు అయా మనకు అందించబడిన మన శత్రువులని మనం క్షమించి వారికి ఆహారం పెట్టి వారి దేశానికి పంపించు దయచేసి వారికి నువ్వు కీడు చేయదు వాక్యం ఇచ్చి ప్రియా దేవుని విడలరా నువ్వు దేవుని సేవకుడికి నువ్వు కీడు చేయాలని వచ్చిన సేవకుడు నీకు మేలు చేస్తారు దైవజను నువ్వు దూషించినా దైవజను అవమానించినా అన్నిటికీ నువ్వు కారణమైన నువ్వు ఆశీర్వదించబడాలని నీ విడల ఆశీర్వదించబడాలని నీ కుటుంబం దీపించబడాలని నువ్వు కూడా మారు మనసు పొందాలని నువ్వు కూడా రక్షింపబడాలని దేవుడు సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఒకవేళ దైవ సేవకుడి ఆ ప్రార్థన చూడలేని అంధత్వం ఒకవేళ కలిగి ఉంటే ఆ దైవజనుడు చుట్టూ దేవుని కాపుదల ఉన్నది అనే ఆ అనుభవం చూడలేని గురుడితనం ఒకవేళ కలిగి ఉంటే దైవజనుడికి దేవుడు తోడుగా ఉండే అని పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకోలేక ఒకవేళ మనోనేత్రాలు ముయ్యబడి ఉంటే ఇప్పుడు తన ప్రత్యక్షల ద్వారా దేవుడు మీ నేత్రాలు తెరవాలి అందుకే ఈ ప్రత్యక్షతలు ఇంకా ఎవరైనా దేవుని సేవకుడికి వ్యతిరేకంగా సంఘాల్లో నిలబడుతూ ఉంటే ఈ రోజే మీ మనోనేత్రాలు తెరవబడి సేవకుడితో సమాధాన పడాలని ఒక సేవకుడిగా నేను మనవి చేస్తున్నాను అందుకే ఇదిగో ఆ గహజీ మనోనేత్రంలో తెరవడానికి ప్రత్యక్షత ఆ మనోనేత్రములు తెరచి దైవ సేవకుడైనటువంటి ఎల్సా చుట్టూ ఆగ్ని అగ్నిరథములు చూడడానికి ప్రార్థన ఈరోజున ముయ్యబడిన మన మనోనేత్రాలు కూడా తెరవాలి అని అంటే దేవుని కార్యాలు చూడాలి అని అంటే దేవుడి అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలి అనంటే నీ దైవ సేవకుడికి దేవుడు తోడుగా ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఈరోజే నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు నీ మనోనేత్రములు తెరుస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజున చాలామంది దేవుని మందిర అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుని మందిరంలో జరుగుతున్న కార్యాలను చూడలేని అనుభవాలు రోజున చాలామంది దేవుని మందిరానికి దూరంగా ఉంటూ ఉన్నారు దేవుని సన్నిధికి వెళితే ఆనందం ఉన్నది దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది ఈరోజున ఆ అనుభవాలను చూడలేని అంధత్వం కలిగిన వారిని ఈరోజు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పునరుద్ధాన ప్రత్యక్షతల వాక్యము ద్వారా మొయ్యబడిన మన మనోని అత్తరాలు తెరబడాలి దేవుని బిడలరా ఇంకా ఎవరైనా దేవుని చూడలేని అంధత్వం కలిగి ఉంటే దేవుని అద్భుత కార్యాలు చూడలేని అంధత్వం కలిగి ఉంటే దేవుని సేవకుడు పరిచర్యను చూడలేని అంధత్వం కలిగి ఉంటే వాక్యం ఇచ్చిండవు ప్రియాదేవుని బిడలరా ఈరోజే నువ్వు ప్రార్థన చేసుకుని అయ్యా మోయబడిన నా నేత్రాలు తెరువయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ నేత్రాలు తెరవడానికి ప్రభులు వారు ఇష్టపడుతూ ఉన్నాడు సవులు దేవుని మీద తిరుగుబాటు చేశాడు దేవుని ప్రజలను దూషించాడు దేవుని సేవకులను దూషించాడు అతిశయ పొరలు కలిగి ఉన్నాడు దమస్కో మార్గంలో దేవుడు దర్శించాడు ఆ పొరలు రాలిపోయాయి ప్రభులు వారిని చూశాడు గొప్ప పరిచర్య జరిగించి దేవుని కొరకు అత సాక్షి అయ్యాడు ఈరోజున నిన్ను కూడా ప్రభువారు వాడుకోవాలనుకుంటున్నాడు నిన్ను కూడా ఒక పాత్రగా ఆయన మలచాలనుకుంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ ఈరోజే నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే అననేయ ప్రార్థించినప్పుడు సౌలు మనోనే అత్తరములు తెరవబడ్డాయి ఎలిష ప్రార్థించినప్పుడు గ్యాహజీ మనోనే అత్తరంలో తెరవబడ్డాయి ఇదిగో ఆ ఎరుశల్యమ్మ నుంచి ఆ పట్టణమునకు బయలుదేరుతున్న వారు ప్రభువు వారు వారితో నడుస్తూ ఉన్న ప్రభువారు వారితో మాట్లాడుతూ ఉన్నా ప్రభు వారితో సంచరిస్తూ ఉన్న ప్రభువును చూడలేని గుడితనంలో ఉన్నప్పుడు ఆయన రొట్టె విరిచి వారికి అందించినప్పుడు వారి నేత్రములు తెరబడి ప్రభులు వారిని చూశారు ఆ రొట్టె ఆయన శరీరమునకు సాదృశ్యం ఈరోజున నీ జీవితంలో కూడా నీ నేత్రములు తెరవబడాలంటే నువ్వు రక్షింపబడి బాప్తిస్సును తీసుకొని వల్లలో సమీపించగలిగితే ఆ రొట్టెను భుజించగలిగితే మూయబడిన మన నేత్రములు తెరవబడతాయి తెరవబడ్డప్పుడు ప్రభును చూస్తూ ప్రభు మందిరాన్ని చూస్తూ సేవకును చూస్తూ సేవలో సాగిపోండి దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ వ్యాధంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా ఈరోజే నువ్వు ప్రార్థన చేసుకొని అయ్యా నిన్ను చూసే నేత్రాలు నాకు దయచేయ్యా నేను చూసే అమ్మను అని అతను నన్ను తెరువు అయ్యా అయ్యా నిన్ను చూడలేని అంధత్వం కలిగి ఉన్నాను నా కొరకు నువ్వు సెలవులు ఎన్నో శ్రాములు అనుభవించావు రక్తం చిందించావు ప్రాణం పెట్టావయ్యా కానీ అవి నేను చూడలేక నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాను అయ్యా క్షమించను నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను కూడా క్షమించాను బిడ్డగా వాడుకుంటాడు మాటలు దేవుడు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా విపాదాలు కొందనాలు స్తోత్రాలు వాక్యం ఇచ్చిన హృదయాలలో నాయన అయాహా ముయ్యబడిన మనోనేత్రంలో తెరవండి అయ్యా అనేక మంది ప్రభువానిను చూడలేని నేత్రాలు కలిగి ఉన్నారు నీ కార్యాలు చూడలేని నేత్రాలు కలిగి ఉన్నారు నీ సేవకుడిని పరిచయంను చూడలేని నేత్రాలు కలిగి ఉన్నారు నాయనా అయా ఆ పునర్ధాన ప్రత్యక్షల ద్వారా అనేక మంది మనోనేత్రాలు తెరచావు మా నేత్రాలు కూడా తెరవండి నాయనా నిన్ను చూసే భాగ్యాన్ని అయా నేను దర్శించే భాగ్యాన్ని నిన్ను ప్రకటించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించమని వాక్యం ఇచ్చిన వారిలోనైనా ఎవరైనా బలహీనలుంటే ముట్టి స్వస్థపరచని పరిచయం వేదనలో బాధల్లో ఆయా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటేనైనా విడిపించినైనా విడలి మీ సాక్షులు నిలబెట్టుకొని చేయండి అయా ఈ టీవీ పరిచయం ప్రోత్సహిస్తున్నటువంటి సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేతనైనా దేవరి ప్రభుయ్ భాను ప్రకాష్ గారికి ఇచ్చిన మంచి మనసుని బట్టి అందినారు పరిపూర్ణమైన ఆరోగ్యం దించండి ప్రయాణాలు క్షేమ అనేది ఇచ్చేయండి వారి ప్రాక్టీస్ని అయినా మీరు ఆశీర్వదించండి స్కూల్ని అభివృద్ధి పరచండి రాబోయే దినాలోనైనా మీద ఆశని కూడా మీ పరిచయల బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ కుటుంబాన్ని దీవించమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమెండ్ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనే సుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ ని వాక్యం ప్రిబిడలకి లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయి నువ్వు గాక ఆమెండ్ ఆమెండ్ prestar